ஷார்ட் ஆஃப் ஷார்ட் சவுண்ட் லெஸ் நமக்கு இப்போ கிடைக்காதுல இந்த நாள் அப்ட ఎనకాల నుంచి అవుట్ రావడానికి పడితే చూడాలి కొంచెం ముందుకు వెళ్ళాల్సి వస్తుంది అనుకుంటా అది అరే సైలెంట్ గా ఉంటాను తెలిసి తలుపు ఎవడో కూడా ఓపెన్ చేస్తా అరే శివ ఇక్కడ తీసేసి కొంచెం పక్కన అరే వాళ్ళు ఓపెన్ చేసేయాలి డైరెక్ట్ గా డోర్లు క్లోజ్ చేసే ఇప్పుడు ఖచ్చితంగా డామేజ్ ఇక్కడ పీక్ చేస్తూ ఉంటా ఎవరు కనిపిస్తారు నన్ను అరే ఇక్కడే వేసారు వస్తున్నాడు ఎవడో వస్తున్నాడు లేదు వాడు జిప్ లైన్ వాడు వేసుకొని కదలొద్దు అరే పైకి వస్తే ప్రాబ్లం రా నువ్వైతే ఇక్కడికి వచ్చే నువ్వు కూడా దూపుతారు కింద కాళ్ళు పైన దిగాడు అవడు ఇక్కడ ఉన్నారు రా ఎనిమిస్ అరే పైన మంచి స్పాట్ ఇది ఇటు పక్క నుంచి ఎవరు ఎవరు సరే కింద డోర్ ఓపెన్ చేస్తే నీకు తెలిసిద్ది కదా అది పేలితే తెలుస్తుంది నాకు ఇక్కడ ఉన్నారంతా అరే సెవెన్ స్క్వాడ్స్ ఇంకా పిచ్చలేట మనం సైలెంట్ ఉండొచ్చు అది వీళ్ళు ఎక్కడికి వస్తారు చూద్దాం ఉండరా ఓకే అటు వెళ్ళిపోతున్నారు వాళ్ళు అరే ఉన్నాయా అల్టిమేట్ యాక్సెల్ ఇంకా వాల్ మీద పుష్ చేస్తున్నారు మొత్తం సరదా ఒక గ్రెనేడ్ వేసాం చూద్దాం ఏమన్నా డామేజ్ ఇదిగో ఇక్కడ కూడా ఇక్కడ కూడా వేసేసే పైన అది రివైవ్ కూడా చేశాడు అది హాయ్ లేట్ ఏది పడితే జరుగుతుంది సార్ ఇక్కడ చాలా జరుగుతుంది అది రెవెనెంట్ అది దొరికాడు రా అక్కడ రెవెనెంట్ గాడు కానీ అది రెడ్ షీల్డ్ రాళ్ళ అవన్నీ పర్పుల్ షీల్డ్ అనేది తీసుకుంటా ఇక్కడ 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 వద్దులే వద్దులే ఇంకా కొట్టద్దు నేను గ్రెనేడ్ అయితే వేయచ్చు కానీ కొడితే తెలిసిపోద్ది మనకు ఉన్నారా అరే ఇక్కడ ఉన్నాడు ఇక్కడ నేను ఎటో చూసా పైకి ఎక్కేసి పైకి ఎక్కేసి పైకి ఎక్కేసారా వెళ్ళిపోయాడు అరే సర్కిల్ మళ్ళీ ఏం జరిగింది రా పేలిపోయింది అంటారా డోరు కొంచెమే వాడు అరే అదే ముప్ప అరే విష్ణు వద్దు ఆల్మోస్ట్ నాకరా నాకా లేదు బాబడింది ఆడికి వాడికి హెల్త్ వేసుకుంటుంటే కొట్టేవాడిని జోన్ కెళ్ళాలి కింద నుంచి వెళ్దాం అండి ఇటు కింద నుంచి వెళ్ళిపోవచ్చా కింద దిగి చెప్తా ఇక్కడ తాడు ఉంది రా తాడకి వెళ్ళిపోవచ్చేమో సౌండ్ వస్తుంది బట్ అరే ఆ డబ్బా ఓపెన్ చేయి నాకు స్కోప్ కావాలి రా అమ్మా అవుతాయి దీంతో హీట్ షీల్డ్ నేను ఇస్తాదా నా దగ్గర రెండు స్కోప్ ఉన్నాయి దొరికిందిరా అదిరా అనుకున్నాను దొరికింది రైట్ సైడ్ నుంచి వెళ్దాం అరే నా తెలిసి ఇంకా పుష్ చేయరా అక్కడికి వెళ్ళాల్సిందే వాళ్ళ దగ్గరికి సర్కిల్కి వెళ్ళాలి లేదు ఇట్రా చెప్తే అలా రైట్ సైడ్ నుంచి వెళ్దాం మూలకి ఇంకా వెళ్ళాల్సిందే అరే ఇన్ని కొట్టచ్చు రా సైడ్ చేయనా కొట్టు 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 అయిపోతాడు అయిపోతాడు అరే అయిపోతాడు ఇక్కడ గ్రెనేడ్ పదని పదని పుష్ చేసేయండి ఆకండి ఇక్కడ ఉండి కొట్టాలి ఈ దీని వెనకాల ఉన్నప్పుడు పడింది 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 ఓడి అమ్మ ఈడెవడ కొడుతున్నాడు ఇక్కడ అరే పైన ఉన్నాడు రాకుడు పైన ఉన్నాడు దీని పైన ఎక్కడ అరే ఈ లోపలికి వెళ్ళాడు ఒకడు కుత్తపాలు పడింది ఆడికి అదే మనకి జోన్ ఉంది యాక్చువల్గా వెనకరా 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 నువ్వు
ఇంకా ఫోర్ స్క్వాడ్స్ ఉన్నాయి, చిల్లుగా నాడండి ఇంకా. అరే పైన 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 వెనకలరా, ముప్పై వెనకలరా, ముప్పై వెనకలరా, నేను కొడతా రివైవ్ చేయాలి నాకు. ముప్ప కిందకి దిగిపో. వేస్తారా ఇప్పుడు వేసి వెళ్ళిపో. అప్పా ఇక్కడ ఉన్నాడు, అక్కడే కూర్చోరు, అక్కడే కూర్చోరు, అక్కడే కూర్చో చెప్తా. అరే షీల్డ్ వేసుకోవాలి, వేసుకోవాలి కానీ టైం ఇస్తున్నారు వాళ్ళు. వేసుకో వేసుకో వేసుకో, నేను చూస్తా. నా మీద దూకుతాడు అప్పుడు కొట్టు. అరే అందరు సర్కిల్ కి మన ముందే దిగుతారు, కొత్త వాళ్ళు తెంగాలి ఒక్కొక్కళ్ళు, రెడీగా ఉన్ను. ఓ వాళ్ళు ఒకళ్ళు ఒకళ్ళు ఉన్నారు ఆల్రెడీ సర్కిల్లో, బట్ స్టిల్ కదలకు, నువ్వు కదలకు రీ. వాడికి జోన్ హెల్త్ పోయింది, ముందుకి పరిగెత్తు, మెల్లగా మెల్లగా వెళ్తూ ఉండాలా. ఇంకోటే ఇంకోటే. అరే ఓన్లీ వన్ స్క్వాడ్ రిమైన్స్ రా, మన పైన ఉన్నారు రా. ఎవడో కాదు కాదు అక్కడ ఉన్నారు. లేదు ఇగో జోన్ 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 జోన్. ఏహే అరే ఒకటి కుత్తుపాలు డామేజ్ అయింది, ఇంకొకడే ఉన్నాడు. అంతేరా అంతేరా, అయిపోతాడు వీడు. కుత్తుపాలు గ్రెనేడ్ హైలైట్ పడ్డారా లాస్ట్ లో మామూలుగా పడలా. వీళ్ళకి వేసా లాస్ట్ లో గ్రెనేడ్లు ఫుల్ అలోదార్ అని పవర్ వేసి వాళ్ళు వచ్చే దారిలో మొత్తం వేసా, డామేజ్ చేసుకుంటూ వచ్చారు లేకపోతే. గుడ్ వన్ గుడ్ వన్. అంతేరా ముప్ప, వాడు అసలు కాల్చే ఛాన్స్ ఏమలేదు సార్. ముందు నన్ను చంపు తింగాడు, రివైవ్ రాస్తాను చంపు తింగాడు. అమ్మా నీ రివైవ్ బాగా హైలైట్ అయింది రా శివ. అసలు బేసిక్ గా నువ్వు నాకు అయ్యాక చాలా వాళ్ళు పైన ఉన్నారు, మన పైన చాలా కష్టపడి ఇప్పుడు లాస్ట్ కోడోళ్ళు వాళ్ళు కొడుతున్నారు కాబట్టి మన మీద ఫోకస్ చేయాలి. తర్వాత చచ్చిపోతారులే వాళ్ళే అన్న వాళ్ళు మంచి పొజిషన్, వాళ్ళది పైన ఉన్నారు తగ్గ, మనం కింద ఉన్నాము. నేను కూడా నాక్ అయ్యేవాడిని కాదు, పైకి పైన మొత్తం టీమ్ అంతా పైన ఉంది, చిన్న నుంచి వాళ్ళు పైకి వెళ్ళిపోయారు లేకపోతే అయిపోయే వాళ్ళు. క్రేజీరా.